Welcome to Vizag Local News. Nenu Reena, bulletin lo munduga headlines. గ్రేటర్ విశాఖపట్నం పరిధి 88వ వార్డు నరవ చివరి ప్రాంతంలో సుమారు 50 సంవత్సరాలుగా నివాసముంటున్న మన్నెపాలెం దొరలు అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు సమకూర్చాలని స్థానికంగా చేసిన నిరసన కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకుడు గల్లా శ్రీనివాస్ వాళ్లకి అండగా నిలబడి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గ్రేటర్ వర్ధి ఆనుకొని ఉన్న నరవ శివాల గ్రామం మన్నెపాలెంలో నివసిస్తున్న ఎస్టీ దళలకు కనీస అవసరాలైన త్రాగునీరు, రోడ్లు, కాల్వలు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయలేదని ప్రభుత్వం దృష్టిలో ఎస్టీ దళలు అంటే చులకన భావం కనిపిస్తుందని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత ప్రభుత్వాలు కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో పిల్లల విద్యాభ్యాసం, వివిధ రకాల సంక్షేమ పథకాల కొరకు ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం నేడు ఇవ్వమని స్థానిక రెవెన్యూ కార్యాలయం సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే ఇవ్వకపోవటం ఎంతవరకు సమంజసమని అన్నారు. వీరికి న్యాయం జరిగేంతవరకు జనసేన పార్టీ వీరి వెన్నంటే ఉంటూ కలెక్టర్ ఆఫీసు ముట్టడికైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. నేను మా పెరుగుటికి వచ్చి ఈ ఊరు వచ్చి నేను పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మా తాతలు ఉన్నారు, మా ముత్తాతలు ఉన్నారు, కానీ మరి ఎన్ని సంవత్సరాలు పట్టినా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉన్నాం కానీ మాకు కాలువలు లేవు, రోడ్లు లేవు, సదుపాయము మళ్ళీ ఇది శ్మశానంకి వెళ్ళందుకి మాకు ఏటీ లేదు. ఎక్కడో ఏదో అవుతే కప్పెట్టుకోవడం రావడమే తప్ప కానీ అక్కడ లైట్లు లేవు, అక్కడ ఏది కట్టలేదు, ఏది గుర్తింపు అనేది లేదు శ్మశానానికి కూడా. బతుకుతాను అంతే ఏదో మా బతుకు తరికి ఏ పనిపాట్లో చేసుకొని ఏ కర్రో ఏ బుట్టో ఏ తట్టో అల్లుకొని బతుకుతాను. ఇక్కడ మన్నిదారులు ఉన్నారని కూడా గుర్తింపు లేదు. ఇక్కడ శివరు మన్నెపాలెం మన్నిదారులు నరవ శివరు మన్నెపాలెం మన్నిదారులమే. మా భర్తలకి చదువులు లేవు, అప్పుడు ఎవరికి అవసరం లేదు క్యాస్ సర్టిఫికేట్. ఇప్పుడు మా పిల్లలకి 20 సంవత్సరాల కిందట క్యాస్ సర్టిఫికేట్లు ఆర్డీ ఆఫీస్కి వెళ్ళి ఒక ఎత్తు మా అన్నదమ్ముడు అనేసి నేననేసి సాధించుకొచ్చినాం. కానీ మళ్ళీ కావాలనేసి మేము అడిగితే మా పిల్లలకి ఇక్కడ మన్నెపాలెం లేదు, ఈ వైజాగ్ జిల్లాలోనే మన్నెపాలెం లేదు అనేసి ఎంఆర్ఓ ఆఫీసు సచివాలయం అన్నాను. కోటా బియ్యం ఇవ్వడానికి మన్నెపాలెం ఉంది, చెత్త పన్ను కట్టడానికి మన్నెపాలెం ఉంది, ఓటు వేయడానికి మన్నెపాలెం ఉంది, కానీ క్యాస్ సర్టిఫికెట్లు మాత్రము మన్నెపాలెం లేదు అన్న కాడకు వచ్చింది. జీవిఎంసి నరవచివారు మన్నెపాలెం స్థానిక సమస్యలపై జనసేన పోరాటం. ఈరోజు మన్నిదారులకి ఎస్టీలుగా గుర్తించకన్నా ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకన్నా ఈ కొత్త వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇబ్బంది పెడుతుంది. ఈరోజు తెలుగుదేశం గత ప్రభుత్వాలు తెలుగుదేశం గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎస్టీలకు గుర్తించి ఎస్టీ సర్టిఫికెట్లు ఇచ్చారు, సదువులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చారు. ఈ రోజు వీళ్ళకి పెన్షన్లకు కానీ దేనికైనా ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు చేయకన్నా ఎంఆర్ ఆఫీస్ నుంచి కానీ ఆర్డీ ఆఫీస్ నుంచి ఎటు సర్టిఫికెట్లు పెట్టినా కనీసం ఒక 100 సార్లు పెట్టి ఉంటారు, రిజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మన్నిదారులనే వైఎస్ఆర్ గవర్నమెంట్ చిన్నచూపు చూస్తుంది. ఈరోజు ఈవేళ తగు న్యాయం చేయాలని మేము జనసేన తరఫున కోరుకుంటూ వీళ్ళకి సరైన వీధి లైట్లు సదుపాయం లేదు, కొలాయి సదుపాయం లేదు, రోడ్లు, కాలువలు, శ్మశాన వాటిక ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈవేళ మన్నిదారులు ఎస్టీలని చిన్నచూపు చూస్తూ వైఎస్ఆర్ పార్టీ వీళ్ళకి గౌరవం కన్నా కించపరిచే విధంగా చూస్తుంది. ఈవేళ ఈ మన్నిదారులకు తగు న్యాయం చేయాలని మేము జనసేన తరఫున వాళ్ళ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.